అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈసారి వినాయక చవితి పండుగని కొత్త ఇంట్లో జరుపుకోవాలని అనుకున్నానండి. అంటే ఇంకా ఇంటి పనులు పూర్తి అవ్వలేదండి, కార్పెంటర్స్ వర్క్ చేస్తున్నారన్నమాట, అంటే కబోర్డ్స్ కడుతున్నారు. వినాయక చవితి అని చెప్పి వాళ్ళు కూడా ఊరెళ్ళారు, పొరుగురు వాళ్ళు అన్నమాట. నాకు వినాయక చవితి ముందు అంతా కూడా శుభ్రం చేసి వెళ్ళారు. కొత్త ఇంట్లో నేను వినాయక చవితి పండుగని ఉన్నంతలో డెకరేట్ చేసుకుని పూజ చేసుకున్నానండి. చాలా ఆనందంగా అనిపించింది. ఇదిగో మీరు గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది, కరెంటు కోసం పెట్టిన హోల్స్ అలానే ఉన్నాయి, కబోర్డ్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, పెయింట్స్ అవ్వలేదు, ఇలా అన్నమాట. అయినా సరే కొత్త ఇంట్లోనే పూజ చేసుకోవాలని ఉన్నంతలో అన్నీ తీసుకుని వెళ్ళి పూజ చేసుకున్నాను. చాలా ఆనందంగా అనిపించిందండి. ఈసారి వినాయక చవితికి వినాయక స్వామిని గోధుమ గడ్డిలో ప్రతిష్ఠించుకుందాము నని గోధుమల్ని నానబెట్టాను. అప్పుడు వీడియో కూడా పెట్టాను కదండి, కానీ మరుసటి రోజుకి ఇట్లా పూజ వచ్చినట్లయినాయండి. అయితే మొలకలు మాత్రం వచ్చున్నాయి కొంచెం అక్కడక్కడ. సరే వాటిల్ని పాతేద్దాము అని చెప్పి మన కొత్త ఇంటి దగ్గర ఎర్ర మట్టి ఉన్నది కదండి, మొక్కల మట్టి అది ఉంది కాబట్టి ఆ మట్టిని ఇలా ఓ రెండు టబ్స్లోకి తీయించాను. అంటే అక్కడే వర్కర్స్ ఉన్నారు కదండి, కార్పెంటర్ వర్కర్స్ ఉన్నారు కదా, ఆ బాబుని పిలిచి బాబు కొంచెం మట్టి వీటిల్లో వెయ్యయ్యా అంటే మొత్తం మట్టి అంతా వేసాడండి. ఆ రెండు టబ్స్ నిండా మట్టి వేయించి దానిలోకి వాటర్ పట్టి, అంటే మట్టి మరీ పొడి పొడిగా ఉన్నది కదండి, వాటర్ తోటి తడిపి దాని మీద చక్కగా గోధుమలు ఇవి ఉన్నాయే గోధుమలు జల్లాను. అంటే కొంచెం మొలకలు వచ్చున్నాయి కదా, అవే వచ్చేస్తాయిలే మొలకలు అని అనుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా జల్లేసి దానిపైన మళ్ళీ పొడి మట్టి జల్లేసేసి ఒక అట్టని పైపైన ఒక కవర్ చేసేసి ఉంచేసాను అన్నమాట అండి. వినాయక చవితి పండుగ రోజున ఉదయమే వెళ్ళి చూసుకున్నాను, అంటే రెండు రోజుల ముందు చూశాను, అక్కడక్కడ వచ్చినట్లు అనిపిస్తున్నాయి, వచ్చేస్తాయిలే గోధుమ గడ్డి అని అనుకున్నాను. పండుగ రోజున ఉదయమే లేచి ఇదిగోండి ఫస్ట్ లేచి కొత్త ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళాను. వాకిలంతా కూడా చక్కగా అందరూ ముగ్గులు పెట్టుకున్నారు అని చెప్పి అవి కూడా చూసుకుని చాలా సంతోషించి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ కూడా అంతా శుభ్రం చేసి ముగ్గది వేద్దాం అనుకున్నా, కానీ ఎక్కువ పని అయిపోతుందండి. ఎందుకంటే వినాయక చవితి పూజ అంటేనే పని ఎక్కువ ఉంటుంది ఏర్పాట్లు చేసుకోవటం, అందుకని ఇక్కడ మాత్రం ముగ్గు వేయలేదు ఆ రోజు. ఇక వెళ్ళి అదిగోండి ఆ అట్టం తీసి చూసేసరికి ఏమున్నదండి, ఏమే ఒక్క మొలక కూడా లేదండి. అసలు ఇటువంటి పైన ఒక అట్ట వేసి ఉంచాను కదా, అక్కడక్కడ మాత్రం ఒక నాలుగైదు గోధుమ పరకలు వచ్చున్నాయండి, అంతే. మిగతా అంతా కూడా ఇలా ఉన్నది. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయిపోవాలని ఏమీ లేదండి, ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని మనం తలుచుకుని బాధపడి అయ్యో ఇలా అయిపోయింది అని చెప్పి దాని గురించి వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సహజంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అయితే ఫెయిల్ అయింది ఎందుకులే చూపించటం అని చెప్పి నేను అంత వీడియోలో పెట్టలేదు. ఇదిగోండి వినాయక చవితి రోజున మేము వచ్చేటప్పుడు కూడా అక్కడ రెండు ఉన్నాయి చూడండి, బాక్సులు రెండు కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో గోధుమ గడ్డ వేసానండి, అది కాస్త ఫెయిల్ అయి కూర్చుందండి. అలానే మరొక విషయం కూడా ఫెయిల్ అయిపోయిందండి, గారెలు వేశాను కదా, ఒక ఐదు గారెల్ని ఆవడలుగా వేయించి నేను అక్కడికి వెళ్ళిపోయాను వరంతో చెప్పి వేసింది తను గారెల్ని. ఇక నాకు ఆ విషయమే గుర్తులేదండి, అసలు ఆ రోజంతా కూడా మర్చిపోయాను. వరంకి కూడా ఆ రోజు కొద్దిగా పని ఉన్నదని త్వరగా వెళ్ళిపోయింది. ఇవి అసలు ఎక్కడ పెట్టిందో కూడా చూడలేదు, నేను తినలేదు, దేవుడికి పెట్టలేదు. ఇదిగోండి మరుసటి రోజుకి ఇలాగైనాయి అనమాట. అంటే ఏ ఫ్రిడ్జ్లోనో పెడితే బాగుండేయేమో, బయట ఎక్కడ పెట్టింది అంటే అంత ధ్యాస పెట్టలేదండి, నేను గుర్తులేదు అసలు. మొత్తానికి ఇవి పాడైపోయినాయి అండి. సరే ఈ పిండి వంటలో ఇవి పక్కన పెట్టండి, వినాయక చవితి రోజున వినాయకయ్యనే మర్చిపోయానండి నేను. మన టెర్రస్ మీద ఒక రాతి వినాయకుడు ఉంటాడండి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతి వినాయక చవితికి కూడా ఆయనకి చాలా చక్కటి డెకరేషన్లు అన్నీ చేస్తూ ఉంటాను, ప్రకృతిలోనే ఉన్నాడు ఈ వినాయకుడు అనుకుంటూ ఉంటాను.
అంటే వినాయక చవితికి అన్ని వినాయక ప్రతిమలకి డెకరేషన్ చేస్తానండి. ఈ టెర్రస్ మీద ఉన్న ఈ రాతి వినాయకుడికి కూడా బాగా డెకరేట్ చేస్తాను. అంటే ఇది వినాయక ప్రతిమ కాదండి, ఇప్పుడు ఉంటున్న ఇంటికి ఒకసారి వర్క్ చేయిస్తుంటే, పైప్ వర్క్ చేయిస్తుంటే ఆ రాళ్లలో ఇది వినాయక స్వామి రూపంలో నాకు కనిపించింది. అవి వినాయకుడిలాగా ఉన్నాడు అని చెప్పి తీసుకుని ఆ రంగులు అవి నేను వేశాను అనమాట అండి. వేసి పైన టెర్రస్ మీద మొక్కల్లో పెట్టాను. ఈ వినాయక స్వామిని ఈ వినాయక చవితికి కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళిపోదాము, అక్కడ పెట్టుకుందాము అని అనుకున్నానండి. అసలు ఆ విషయమే గుర్తులేదండి. అది ఎప్పుడు గుర్తుకొచ్చింది, వినాయక చవితి పండగ అంతా అయిపోయి తెల్లారి లేచినప్పుడు, అంటే తెల్లవారుజామునే నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయండి నిద్ర లేవకముందే, అప్పుడు గుర్తుకొచ్చిందండి. అవును, పైనున్న వినాయక స్వామిని తీసుకెళ్దాం అనుకున్నాము వినాయక చవితి రోజున, నన్ను ఏంటి మర్చిపోయాను అని చెప్పి దిగ్గొని లేచానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మరుసటి రోజు అనమాట అండి. ఇక టెర్రస్ మీదకి వెళ్ళి నాలుగు పుష్పాలు కోసి ఆయన స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టాను. స్వామి మర్చిపోయాను, మరొక మంచి రోజున నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను స్వామి. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అనుకుంటున్నావు అనమాట అని చెప్పి స్వామితో కొద్దిసేపు కబుర్లు ఆడుకున్నానండి. అంటే ఒక్కోసారి మనకి ఇలాంటివి అనుకోనియి మనం మర్చిపోతూ ఉంటాము, కొన్ని పొరపాట్లు అనమాట, చిన్న చిన్నవే అయినా సరే మర్చిపోతూ ఉంటాము. దానివల్ల అరే ఇది మర్చిపోయాము అని చెప్పి ఓ మనస్తాపం చెందేయకూడదండి. కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాగా. అలానే వినాయక చవితి రోజున మా వారు నేను ఇద్దరం కొబ్బరికాయ కొడితే ఆయన కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది, పాడైపోయింది అనమాట. అవి సహజంగా జరుగుతూ ఉంటాయండి, ఎందుకంటే కాయ లోపలికి వెళ్ళి మనం చూడం, అమ్మేవాళ్ళు కూడా చూడరు. అప్పుడప్పుడు కొబ్బరికాయలు అవి పండిపోయినాయి అని అంటారు, కుళ్ళిపోయినాయి అంటారు, ఏదన్నా అవనేయండి, పాడైపోయింది పోయింది ఏం చేస్తాము, పక్కన పడేయటమే. వీటి గురించి మనస్తాపం చెందకూడదండి. అందుకని ఇవి కూడా చెప్తున్నాను అనమాట మీకు. కానీ పూజ అంతా కూడా ఎంత బాగా జరుపుకున్నామండి వినాయక చవితి పూజ. ఈ చిన్న చిన్న లోపాలు జరిగినంత మాత్రాన మనం బాధపడుతూ కూర్చుంటే చాలా సంతోషాన్ని మిస్ అయిపోతామండి. కాబట్టి చిన్న పొరపాట్లు అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగినప్పుడు ఆ క్షణాన్ని మనం అయ్యో అని అనుకున్న వాటిల్ని ఇగ్నోర్ చేసేస్తే సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయక చవితి రోజున సాయం సంధ్యాదీపం పెట్టుకోవటానికి వచ్చినప్పుడు అండి. అంటే ఉదయం అంతా వినాయక చవితి పూజ చేసుకుని ఇక ఇంటికి వెళ్ళి భోజనాలు చేసుకుని కొద్ది రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం కొత్త చీర అది కట్టుకుని మళ్ళీ కొత్త ఇంటికి వచ్చి దీపారాధన కోసం వచ్చాను అనమాట అండి. ఇదిగోండి ఉదయం చేసిన పూజని అదే విధంగా ఉంచి దీపారాధన మాత్రం మళ్ళీ చేసుకున్నాను. ఐదుగురు గణపయ్యలను పెట్టుకుని పూజ చేస్తాను అని చెప్పాను కదండి. ఇదిగోండి బంగారు గణపయ్య, పసుపు గణపయ్య, వెండి గణపయ్య, ఇత్తడి గణపయ్య, మట్టి గణపయ్య. మట్టి ప్రతిమను నేనే తయారు చేశానండి. ఎవరో కామెంట్ కూడా పెట్టారు ఈ సంవత్సరం తయారు చేసిన గణపయ్యలో మీకే ఫస్ట్ ప్రైజ్ అండి నని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే భౌతికంగా నాకు ప్రైజ్ రాకపోవచ్చండి, కానీ మీరు మనసులో అనుకున్నారు కదా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది నని, అదే చాలా గొప్ప ప్రైజ్గా నేను అనుకుంటున్నానండి. ఈ కామెంట్ పెట్టిన వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే నేను ఈ నాగహారతిని ఒకటి తెప్పించుకున్నానండి, నిన్న వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఇది కూడా కొత్తదేనండి. అంటే హారతివి కొంచెం యునిక్గా ఉండేవి కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ నాగహారతి సర్పం షేప్లో చాలా బాగున్నట్లు అనిపించి ఇది కూడా తెప్పించుకున్నానండి. ఇది 1500 రూపాయలండి. అంటే సర్పాకృతి నా దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయనే చెప్పాలి, అందుకని చూడంగానే బాగా నచ్చేసింది అనమాట, ఇది కూడా తెప్పించుకున్నానండి. పూజ బాగా చేసుకున్నప్పుడు ఎంతసేపైనా ఆ పూజ దగ్గరే కూర్చోవాలి అనిపిస్తుంది కదండి.
ఇంకా సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది. మా ఇంటి దగ్గర పందిరి వేశారని చెప్పాను కదండి, అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. అంటే మా ఇంటి ముందు చాలా సందడిగా ఉంటుంది, చాలా రకాల ఈవెంట్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు. అవి కూడా నేను సరదాగా చూపిస్తానులేండి. ఇక ఇక్కడ పూజ ముగించుకుని ఒక 5 నిమిషాలు ఏదో గుడికి వెళ్తే గుడి ఆవరణలో కూర్చుంటాం చూడండి, అలాగనమాట. కొత్త ఇంటికి వచ్చాం కదా, ఒక 5 నిమిషాలు కూర్చోవాలండి ఇక్కడ అని చెప్పాను మా వారికి. భక్తిగా పూజ చేసుకుని ఏం పాటలు వింటున్నానో చూడండి. ఆ పాటల్ని వీటన్నిటిని కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. మా వారైతే పారడీ పాటలు బోల్డ్ అని పాడుతూ ఉంటారు. ఏదన్నా పాట విన్నారనుకోండి దానికి పారడీ కట్టి చంపుతూ ఉంటారండి. ఇంకా అలా కొద్దిసేపు కూర్చుని మళ్ళీ మన ఇంటి దగ్గరికి బయలుదేరామండి. అప్పుడే చీకటి పడుతూ ఉన్నది కదా, ఇదిగోండి పందిరి వేశారు మా ఇంటి దగ్గర అని చెప్పాను కదా. లైటింగ్ అవంతా పెట్టి సందడి సందడి చేస్తూ ఉన్నారు. 2 పూట్ల కూడా పూజ చేస్తారు. ఆ వెనక ఉన్నది ఒక చిన్న పందిరి వేశారని చెప్పాను కదండి, అది చిన్న పిల్లలు వేశారనమాట. అదేమో ఇదేమో ప్రతి సంవత్సరం వేసే పెద్ద వినాయకయ్య. వినాయకయ్య ప్రతిమ చాలా బాగున్నదండి. ఇంకా ఉదయం సాయంత్రం కూడా పూజ జరిగేటప్పుడు 1 గంట ముందు నుంచి సందడి సందడిగా ఉంటుందంతా. అక్కడ స్వామిని దర్శించుకుని ఇక ఇంటికి వచ్చి ఈరోజు రాత్రి టిఫిన్లు అనంటే ప్రసాదాలేనండి, గారెలు, పులిహేర, పర్వాన్నం ఇవన్నీ ఉన్నాయి కదండి, తింటూ ఉన్నాను. ఆవడాల సంగతి ఆ సాయంత్రం కూడా గుర్తు రాలేదండి, వినాయక చవితి రోజంతా గుర్తు రాలేదు. అంటే నాకు వరం వచ్చుంటే ఏమన్నా మళ్ళీ వచ్చుంటే ఈవినింగ్ గుర్తుండేది, చెప్పుండేదేమో, ఇక తను రాలేదు. సో ఆవడాల సంగతే మర్చిపోయానండి. అదీ కాక నేను ఇక్కడికి కొత్త ఇంటి దగ్గరికి తిరగటం ఇవన్నీ కూడా అక్కడికి జారేసుకోవటం ఇలా కదండి. అంటే ప్రత్యేకించి వీటి మీద మైండ్ ఉండట్లేదు అనమాట అండి. కానీ మిగతా ప్రసాదాలన్నీ బాగా కుదిరినాయి, బాగున్నాయి కదండి. ఇంతలో మా మరిది గారు కూడా వచ్చారు, ఆయనకు కూడా ఈరోజు ప్రసాదాలే టిఫిన్ అండి. ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాం కానీ బయట మైక్లోవి పాటలు అలా వినిపిస్తూనే ఉన్నాయి, సందడి సందడిగా ఉంటాయి. ఇక బయటికి వెళ్ళి చూసామన్నమాట అండి. బయట పిల్లలకి ఈ స్పూన్ అండ్ లెమన్ పోటీలు, మ్యూజికల్ చైర్స్ పోటీలు ఇటువంటివన్నీ పెడుతూ ఉన్నారనమాట. నేను ఒకసారి వెళ్ళి అవి కూడా చూసి వచ్చాను అనమాట. ఇవన్నీ కూడా నేను ఎంజాయ్ చేస్తానండి. వీధి వీధిన వాడవాడలా పెట్టే వినాయక చవితి పందిళ్ళు మాత్రం చాలా సందడిగా ఉంటాయండి. అసలు సంవత్సరం అంతా ఈ వినాయక చవితి ఉత్సవాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే ఇంట్లో చేసుకునే పూజ ఒక ఎత్తు అయితే ఇలా సామాజిక పరంగా బయట జరిగే ఉత్సవాలు ఇవి కూడా చాలా సందడిని సంతోషాన్ని ఇస్తాయండి. ఇక ఇంట్లోకి వచ్చి నైట్కి ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, స్వామి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అవన్నీ తింటూ కూర్చున్నాం అన్నమాట అండి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయలేదన్నమాట, అందుకనే ఎర్లీగా సాయంత్రం టిఫిన్లు చేసేసాం, 7 గంటలకల్లా తినేసాం అన్నమాట. ఇక రాత్రికి స్వామి దగ్గర పెట్టిన ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ తింటూ కూర్చున్నాం అన్నమాట అండి. పండుగ రోజున కొత్త చీరతో పాటు కొత్త నైటీ కూడా వేసుకున్నానండి. మొన్న రాజమండ్రి నుంచి వస్తూ ఈ నైటీలు తెచ్చుకున్నానండి, ఓ నైటీ వేసుకున్నాను అన్నమాట. ఏమండి ఏ పండగని వదలరా, అన్ని పండగలకి కొత్త బట్టలు కట్టేసుకోవాలా అని మీరు ఎవరన్నా అనుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ అండి, నాకు ఇష్టము. అందుకని ప్రతి పండగకి ఇప్పుడని కాదండి ఎప్పుడు కూడా రకరకాల బట్టలు కొనుక్కోవటం కట్టుకోవటం చేస్తూ ఉంటాను. మా వారికి అనుకోండి అస్సలు ఇంట్రెస్టే ఉండదండి, నేను కొన్నా కూడాని అవి పక్కన పూజిస్తూ ఉండాలి వాటిల్ని అంతే. ఒకసారి ఎప్పుడన్నా అవి కూడా వీడియో చూపించి మీకు అర్థమయ్యేలా చెప్తానండి, మీ అంకుల్ గారికి అనకార్యాలని నేను. అంటే నా పద్ధతే కరెక్టు, ఆయన పద్ధతి తప్పు అని నేను ఎప్పుడూ అననండి. ఆయన ఇష్టాలు ఆయనవి, ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉంటాయి, వాటిని నేను ఎప్పుడు అభ్యంతరం పెట్టను, కంపెల్ చేయనండి. అలానే నాకున్న ఈ చిన్నపాటి సరదాల్ని వీటిల్ని కూడా ఆయన ఏమీ అభ్యంతర పెట్టరు. పండగ అంటే ఏముందండి, అందరం సంతోషంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఏ విధంగా ఆనందంగా ఉండగలమో అలా ఉండటమే పండుగ అండి అంతే. ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి, వాటిని మనం అంత పట్టించుకోకూడదు, మరీ భూతత్వంలో చూసి మనస్తాపం చెందకూడదు.
అలానే ఎదుటి వాళ్ళు ఏమన్నా పొరపాట్లు చేసినా సరే వాటిల్ని మనం భూతత్వంలో చూపించకూడదు, అసలు తప్పు పట్టకూడదు అనేది నా పంధ అండి. అంతే, మీకు నా వీడియోస్లో అర్థమయ్యే ఉంటుంది. మీరందరూ అంటూ ఉంటారు మీరెప్పుడూ ఆనందంగా ఉంటారండి అని. నిజమేనండి, ఆనందం అనేది మనసుకి సంబంధించింది, భౌతికంగా కాదు కదండి. మనసు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుందండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఎవ్వరి పనిలోనూ ఫ్లాస్ కనపడవండి, తప్పులు కనపడవు. నిజంగా చెప్తున్నా, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఎవరు ఎలా చేసుకున్నా ఆ పనిలోని వారి శ్రమ లేదా వారి శ్రద్ధ కనిపిస్తుంది తప్ప అందులో తప్పులు నాకు ఎప్పుడూ కనపడవండి. అందుకనే నేను ఆనందంగా ఉంటాను. ఈవెన్ ఇంట్లో సభ్యుల ప్రవర్తనలో అయినా సరే అండి, అందరూ నాకు నచ్చేలా ప్రవర్తించాలని ఏమీ లేదు. అయినా సరే నేను ఆనందంగానే ఉంటాను. ఎవరిష్టాలు వాళ్ళకి, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఇష్టాలను గౌరవించటం మన బాధ్యత. నాకు నచ్చినట్లుగా మీరు ఉండండి అని అన్నామనుకోండి, అప్పుడు మన ఆనందం కూడా ఆవిరైపోతుందండి. ఆ వినాయకయ్య దయ వల్ల మనం అందరం ఎంతో సంతోషంగా ఉంటున్నాం. అదే సంతోషాన్ని ప్రతి ఒక్కరికి పంచుదామండి. ఆ సంతోషాన్ని అందరికీ పాడు చేయకుండా మనం ప్రవర్తించాలి అనేది నా భావం అండి. ఈ వినాయక చవితికి ఆనందంగా పూజలు చేసుకుంటున్నాము. నేను ప్రతి పూట కూడా రకరకాల పూజలు చేసుకుంటూ నా ఆనందాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటానండి. ఇన్ని పనుల్లో ఈ పూజలు కూడా చేసుకుంటున్నారు అని మీరు అంటున్నారు. ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టే నాకు ఒక వ్యాపకం కావాలి, ఒక ధైర్యం కావాలి, భగవంతుని అండ కావాలి అనిపిస్తూ ఉంటుందండి. దానికోసమైనా సర్వదా సర్వేశ్వరుణ్ణి పూజిస్తూనే ఉంటానండి. అలా అని చెప్పి భక్తి తప్ప మరొకటి లేదు నా లైఫ్లో అనుకోకండి. ఇలా రకరకాల పాటల్ని సినిమాల్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. ఇక ఉదయం నుంచి బాగా అలిసిపోయానండి, నిద్ర వచ్చేస్తోంది. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.